నమస్తే, వెల్కమ్ టు మెటా ఎంటర్టైన్మెంట్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో ఛాన్స్ అంటే ఎవరికైనా సరే అదొక గొప్ప అవకాశం అన్నట్టే. అందులో ఒక అప్కమింగ్ హీరోయిన్కి అయితే అది లక్కీ ఛాన్స్ అనే చెప్పొచ్చు. అలాంటి క్రేజీ ఆఫర్ అందుకుంది చెన్నై చిన్నది ప్రియాంక అరుల్ మోహన్. అందానికి అందం, అభినయం అన్నీ ఉన్నా ఈ చిన్నదానికి తెలుగులో మాత్రం మంచి సక్సెస్ రాలేదనే చెప్పాలి. ప్రియాంక అరుల్ మోహన్ నాని గ్యాంగ్ లీడర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించిన అమ్మడు చర్వానంతో శ్రీకారం సినిమా కూడా చేసింది. రెండు సినిమాలు ఆశించిన స్థాయిలో ఫలితాలు ఇవ్వకపోవడంతో ఆమెను లైట్ తీసుకున్నారు. తెలుగులో ఒక మంచి ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్న ప్రియాంక మోహన్ కి ఏకంగా పవర్ స్టార్ ఛాన్స్ అంటే అమ్మడి దశ మారినట్టే లెక్క. తమిళ్లో శివకార్తికేయంతో రెండు సినిమాలు చేసి హిట్ అందుకున్న ప్రియాంక సూర్యతో కూడా స్క్రీన్ షేర్ చేసుకుంది. సూర్య సినిమా ఫ్లాప్ అవడం వల్ల అక్కడ కూడా పెద్దగా అవకాశాలు రావట్లేదు. ప్రస్తుతం కోలీవుడ్లో ఒక సినిమా చేస్తున్న ప్రియాంకకు పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ ఛాన్స్ మంచి బూస్టింగ్ ఇస్తుందనే చెప్పొచ్చు. పవన్ సినిమా చేశాక తెలుగులో అమ్మడికి స్టార్ క్రేజ్ రావడం పక్క. సో ఓజీ తర్వాత తెలుగులో కూడా అమ్మడు బిజీ అవుతుందనే చెప్పొచ్చు. పవన్ సుజిత్ కాంబోలో వస్తున్న ఒరిజినల్ గ్యాంగ్స్టర్ మూవీ ఓజీ ప్రాజెక్ట్పై ఇప్పటికే అంచనాలు ఒక రేంజ్లో ఉన్నాయి. ఈ మధ్యలో పవన్ అన్ని రీమేక్ కథలు చేస్తూ ఉండడం వల్ల నిరుత్సాహంతో ఉన్న ఫ్యాన్స్కి సుజిత్ ఓజీ మంచి ఎనర్జీ ఇస్తుంది. అంతేకాదు అనౌన్స్మెంట్ దగ్గర నుంచి పోస్టర్స్ అన్నీ కూడా భీభత్సమైన హైప్ క్రియేట్ చేస్తున్నాయి. తప్పకుండా ఓజీతో సుజిత్ పవర్ స్టార్ని ఒక రేంజ్లో చూపిస్తాడనే అర్థమవుతుంది. స్వతహాగా పవర్ స్టార్ అభిమాని అయిన సుజిత్ ఆయన ఎలా ఫ్యాన్స్ చూడాలనుకుంటున్నారో అలా చూపించాలని ఫిక్స్ అయ్యాడు. సో ఈ మూవీ అనుకున్నట్టుగా బ్లాక్ బస్టర్ అయితే ప్రియాంక అరుల్ మోహన్ తెలుగు ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ అవ్వడం ఖాయం అంటున్నారు. మెటా ఎంటర్టైన్మెంట్లో ఇది ఇవాళ స్పెషల్ అప్డేట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా ఎంటర్టైన్మెంట్.